ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కల్వ శ్రీనివాసులు విమర్శించారు. శాసన మండలి రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి కల్వ శ్రీనివాసుల ఆధ్వర్యంలో జేఏసీ నాయకులతో కలిసి భారీ ద్విచక్ర వాహన ర్యాలీ చేశారు. జేఏసీ నాయకులు తలపెట్టిన ఈ ద్విచక్ర వాహన ర్యాలీ ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం కార్యాలయం నుంచి మాజీ మంత్రి కల్వ శ్రీనివాసులు, మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. పోలీసులకు, మాజీ మంత్రి కల్వ శ్రీనివాసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తెదేపా నాయకులు, కార్యకర్తలు పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుగ్లకు వారసుడిగా నిలిచారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఒక దొంగ ప్రభుత్వం రాజ్యం వెళ్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పేటివన్నీ కూడా పచ్చి అబద్ధాలు. మొన్నటికి మొన్న మేము కొన్ని కమిటీలను వేశాం. ఆ కమిటీల నివేదికల ఆధారంగా ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని తేలింది. కాబట్టి జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూల్ని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని, అట్లాగే లెజిస్లేచర్ క్యాపిటల్గా అమరావతి ఉంటుందని ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఆ రకంగానే కేబినెట్లో తీర్మానం చేశారు, శాసనసభలో కూడా ఆ రకంగానే ఒక తీర్మానం చేశారు. ఈరోజు మనం చూసాం, స్వయంగా హైకోర్టు జోక్యం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అసలు మీరు మూలమని చెప్పుకుంటున్న జిఎన్ రావు కమిటీ అయితేనేమి, అట్లాగే బీసీజీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ నివేదిక అయితేనేమి, ఈ రెండు నివేదికల్ని ప్రతివాదులకు కూడా ఇమ్మని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ రిపోర్టులు బయటకు వచ్చాయి. ఆ రిపోర్టులు కనీసం శాసనసభ ముందు ఉంచలేదు, శాసన మండలిలో సభ్యులకు తెలియజెప్పలేదు. ఒక తీర్మానాన్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని తిట్టని తిట్టు తిట్టకోకుండా తిట్టి ఒక రోజంతా ఒక తీర్మానాన్ని ఆమోదించింది శాసనసభ.